हेलो फ्रेंड्स ना पेर सो इवा वीडियो में मैं गिरीजन पंत अड़वल दोरी बच्चल कूर पपूर चूप्दा इवे ने उदया गंटल समय चूसरा मंच ये विधा चूँ मत मंजेदन चूसरा यह विधा मोतम मंजेदे ने गंटल समय बच्चल कूर तेवड़ा वचा इपूद बच्चल कूर अने मन डे इकड चूँ स्पाइडर अलसको मन वे दारी चूसर यह विधा फ्रेंड्स इकड़ते मन को बच्चल कूर अने मन इप्ड प्रसेंट इतना अक् सो इन मैं बच्चल कूर तंपा वा सो चूपी बच्चल कूर अने फ्रेंड्स चूँ एला चूसर आड़ बच्चल कूर इधी लेतगा उन्न కొన్ని ఇక్కడ పువ్వులు వచ్చేసింటాయి అవి తీసుకోకూడదు ముదిరిపోయినాయి ఇలా లేతగున్న అయితే మనం తీసుకోవాలి ఈ బచ్చల కూర అనేది చూసారా ఏ విధంగా తీసుకొచ్చానని కోయడానికి చూసారా ఎలాగుందో కొడవలి ఇది మా పూరుకులు వాడినటువంటి కొడవలి కసా కసా తెగిపోద్ది చూడండి చూసారా బచ్చల కూర అనేది ఏ విధంగా ఉందో చూసారా ఇది అన్నమాట చూసారా మొత్తం మంచి పడిపోయింది ఏ విధంగా ఉంది చూడండి బచ్చల కూర ఇటువైపు అయితే ఉన్నాయి మంచిగా చాలా ఇందులో చాలా విటమిన్స్ అనేది లభిస్తాయి ఆకుకూరలు తినడం వల్ల సో మనం ఇప్పుడు చూసారా బచ్చల కూర ఏ విధంగా ఉందో మా గిరిజన అడవుల్లో ఈ బచ్చల కూర అనేది దొరుకుతాయి ఇవి మామూలుగా నాటు ఉంటాయి అన్నమాట మామూలుగానా కొన్ని ఇలా పువ్వులు అయిపోయి ఉంటాయి అన్నమాట ఈ చెట్లకి ఎక్కువ ముదిరిపోయిన చెట్లకి చూసారా ఇలా పువ్వులు అయిపోయి ఉంటాయి ఇవి కొంచెం బాగోదు ఇలా లేతగా ఉన్నాయి తీసుకోవాలి మనం చూడండి ఇలా లేతగా ఉన్నాయి ఇలా లేతగా ఉన్నాయి తీసుకుంటే కూర అనేది మనకు మంచిగా రుచికరంగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి మనకు కూరకు సరిపడటువంటి బచ్చల కూర అయితే తీసుకున్నాం ఏ విధంగా చూడండి మనకు కూరకు అయితే సరిపోద్ది ఇదిగో చూసారా ఎంత ఉందో సో దీన్ని మనం ఇప్పుడు ఇంటికి తీసుకెళ్లిపోదాం మా గిరిజన ప్రాంతంలో ఉదయం పూట మంచు కురుస్తుంది మంచు కురవడం వలన చాలా అంటే చాలా అందంగా అనేది మా గిరిజన ప్రాంతాలు అనేది కనిపిస్తాయి చూసారా ఏ విధంగా ఉందో చూడండి మంచు కురిసిన ఆకులు మంచు అనేది ఆకుల మీద పడింది చూసారా ఇదే మా పల్లెటూరు మొత్తం మంచుతో కప్పబడి ఉంది 8 గంటల సమయమైనా ఇంకా మంచు అయితే పడుతూనే ఉంది మా గ్రామంలో నేనైతే ఇప్పుడు మా ఊరు దగ్గర ఉన్న కొలాయి దగ్గర వచ్చేసాను చూడండి వాటర్ అనేది మంచిగా లేదన్నమాట వర్షాలు పడుతున్నాయి కావున కొంచెం బురదగా వస్తుంది నీళ్ళు అయినా కడిగేద్దాం మనం ఇందులోనే కూర కడిగేస్తున్నాను చూడండి ఇలా కడుక్కోవాలి బచ్చల కూరని తెచ్చుకొని ఫ్రెండ్స్ చూడండి నేను ఇంటికి వచ్చేసాను ఇదిగో చూసారా ఇదే మా కిచెన్ రూమ్ పొయ్యి వెలిగించలేదు ఇంకా చూసారా కట్టెల పొయ్యి సో ఇంటికి వచ్చేసాను చూడండి ఇది మనకు చేట ఇప్పుడు కట్ చేయాలి ఈ కూరని కట్ చేసిన తర్వాత కుండలు రెడీగా ఉన్నాయి అదొకటి ఇదొకటి ఈ కుండల్లో మనము దీన్ని ఉడకబెట్టాలి ఫస్ట్ ఇప్పుడు కట్ చేసేద్దాం మొత్తం కట్ చేసాం అన్నమాట ఈ విధంగా కట్ చేసాం చూడండి ఇది కుండలు వేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకోవాలి మనం దీన్ని చూసారా కుండలు వేసుకోవాలి మనం దీన్ని ఇప్పుడు సో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందులో కొంచెం నీరు అనేది వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట దీన్ని ఉడకబెట్టుకున్న తర్వాత మనం పప్పు కూడా ఉడకబెట్టుకోవాలి దీనిలో కలిపేసి ఉడకబెట్టుకున్న తర్వాత మనం కూర రెడీ చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మనం ఇది ఉడికిపోయిందన్నమాట దాని పప్పును ఈ బచ్చల కూర కలిపి ఉడకబెట్టేసి మనము సో ఇప్పుడు ఉడకబెట్టేసాం కాబట్టి దీనికి కొంచెం పసుపు అనేది వేసుకోవాలి సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము పసుపు అనేది వేసుకోవాలి ఇందులో చూసారా ఇది పసుపు ఇలా పసుపు వేసుకున్న తర్వాత
ముద్దలాగా ఉన్నాయి కదా. మా గిరిజనులు అయితే సొంతంగా కారం ఈ విధంగా నూరి తయారు చేసుకుంటారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకి ఇది కారం అన్నమాట, ఒర్ర. మా గిరిజనులు ఒర్ర అంటారు. ఈ ఒర్ర వేసుకోవాలి మనం ఇందులోని. వేసుకున్న తర్వాత కలుపుకోవాలా. నెక్స్ట్ వచ్చేసి మనం కొంచెము తగినంత ఉప్పు అనమాట, ఇది ఉప్పు వేసుకోవాలి. తగినంత ఉప్పు అనేది చల్లుకొని చల్లుకున్న తర్వాత గరిటతో కలుపుకోవాలి ఇలాగా. నెక్స్ట్ మనము చూడండి, కొంచెము పులుపు అనమాట. చింతపులుపు వేసుకుంటే మనకు రుచి అనేది బాగుంటుంది. సో ఇది చింతపులుపు నీళ్ళు. చింతపులుపు వేసుకోవాలి మనం దీన్ని. ఇది మా మా ప్రాంతంలో పండే చింతపండు, చింతపులుపు అనమాట. ఇది చూసారా విధంగా ఉంది. సో మనం ఇది ఇప్పుడు చూసారా దగ్గర చేసుకోవాలి కూరని. మనకు చార్లాగా అయింది ఇది. ఇదైతే దగ్గరికి చేసుకుంటే మనకు కూర అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది గరిట అనమాట, పెద్ద గరిట. ఇందులోనే మనం తాలింపు అనేది పెట్టుకోవచ్చు. మా గిరిజనులు పూర్వం ఈ విధంగానే తాలింపు అనేది పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు చూద్దాం ఎలా పెట్టుకోవాలో. ఈ గిరిటని తీసుకొచ్చి ఇందులో మరగ పెట్టాలన్నమాట. ఫ్రెండ్స్ చూడండి, పూర్వం మా గిరిజనులు ఇలా ఈ పాత గరిటల్లో అయితే తాలింపు చేసుకునేవాళ్ళు. చూడండి తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర ఉంది కదా, మనము కూరలో వేసేసుకోవాలన్నమాట. చూసారా మన కూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్ చూడండి చూడండి ఏ విధంగా అయిపోయిందో, చూసారా. సో ఫ్రెండ్స్ చూడండి మన కూర ఏ విధంగా ఉందో. ఫ్రెండ్స్ ఇది మా పొలాల్లో పండినటువంటి ధాన్యంతో చేసిన అన్నం అనమాట. చూడండి ఏ విధంగా ఉందో. మేమైతే ఎక్కువ పురుగు మందులు వాడకుండా నేచురల్గా అయితే పండించడం జరుగుతుంది ధాన్యం అనేది. చూడండి ఫ్రెండ్స్, కూర చాలా బాగుంది. మీరు దగ్గరలో ఉంటే మీరు టేస్ట్ చేసేవాళ్ళనమాట. కూర అంటే చాలా అంటే చాలా బాగా వచ్చింది అనమాట. టేస్ట్ మాత్రం అద్భుతమైంది, చాలా బాగుంది కూర అయితే. నాకు యాక్చువల్గా వంట రాదు, కానీ ఏదో ట్రై చేశాను, కానీ బాగానే వచ్చేసింది అనమాట. సో సూపర్గా ఉంది కూర. సో ఫ్రెండ్స్ వీడియో ఇంతే అనమాట. సో మన ఛానల్లోని వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో. సో మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది ముందుగా.